కడప జిల్లా ప్రద్దటూరు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలకు చెందిన విద్యార్థి హర్షిత్పై అధ్యాపకుడు దాడి చేశాడు. ఇటీవల 5వ సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు ఆన్లైన్లో పరీక్ష రుసుము కట్టిన హర్షిత్కు హాల్ టికెట్ రావడంతో విద్యార్థి పరీక్షలు రాశాడు. అయితే చివరి పరీక్ష రాసిన తరువాత పరీక్షకు అనర్హుడని అధ్యాపకులు గుర్తించారు. మొదటి సంవత్సరంలో 4 సబ్జెక్టుల కన్నా ఎక్కువ అనుత్తీర్ణత సాధించిన విద్యార్థులు 5వ సెమిస్టర్లో పరీక్ష రాసేందుకు వీలు లేదని అధ్యాపకులు చెప్తున్నారు. ఈ విషయం ముందే ఎందుకు గుర్తించలేకపోయారు అంటూ విద్యార్థి హర్షిత్ తండ్రి రామ్మోహన్ లు ప్రశ్నిస్తున్న క్రమంలో అధ్యాపకులు హర్షిత్ ను కొట్టారు. తన కొడుకుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి తండ్రి కోరుతున్నారు. టెక్నికల్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పొద్దుటూరులో. అబ్బాయి ఆన్లైన్లో ఫీజుకి వచ్చింటే ఆన్లైన్లో పేమెంట్ కట్టినాడు 5th సెమ్కు. అది ఎలిజిబుల్ లేదని వెళ్ళంటున్నారు. కానీ ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఇప్పుడు 5 ఎగ్జామ్ రాసినాడు. 5 ఎగ్జామ్ రాసినాక ఇప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత అతను పిలిచి నీకు ఎలిజిబుల్ లేదని ఒక లెటర్ రాపించుకొని చాలా మర్యాదగా మాట్లాడకుండా వల్గర్గా మాట్లాడి కొట్టి ఇట్లా చేసినారు. నేను వచ్చి నాతో కూడా అట్లే మాట్లాడినారు. బోర్డు ఏమో ఫీజు కట్టించుకునేది, వీళ్ళేమో హాల్ టికెట్ వచ్చింది, బుక్లెట్ వచ్చింది, ఎగ్జామ్ రాసాడు, అన్నీ అయిపోయినా కాదు, ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. దాని గురించి లెటర్ రాసి నన్ను కూడా సైన్ చేయమంటున్నారు, లేదంటే మీకు మేము తీసుకునే చర్యలు బాధ్యత అవుతారంటున్నారు. ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడు. ఈయన ఎవరో శివాడి అంట, వాళ్ళకి హెడ్ ఉన్నాడు. ఆయన వచ్చేసి హ్యాండ్లింగ్ కొట్టడం వల్ల పనులు క్లిప్పులో ఎన్ని ఊడిపోయినాయి, అది అడిగితే నేను ఊరికి అట్ట అన్నీ అంటున్నాడు. ఇంకో ఆయన చంద్రశేఖర్ అని ఆయన ఒక క్రిమినల్ మాదిరి బాబుని బయట నిలబెట్టి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నాడు. ఇది రెండు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సివి సాయి, నేను ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్నాను, మెకానికల్ ఇంజనీర్. అండ్ ఈరోజు అయితే ఏమైందంటే నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్స్లో 5th సెమ్కు నేను ఫీజు కట్టాను. 17వ తేదీ నేను ఫీజు కట్టడం జరిగింది. అప్పుడు నాకు ఎలిజిబుల్ ఉన్నట్టు చూపించింది ఆన్లైన్లో. నేను దానికి ఫీజు కట్టాను. మొత్తం హాల్ టికెట్ కూడా వచ్చింది. హాల్ టికెట్ తో సహా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఎగ్జామ్ కూడా రాశాను. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్, 5 ఎగ్జామ్. 27వ తేదీ నుంచి నేను ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈరోజు 4వ తేదీ వరకు రాశాను. అంతా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు కాల్ చేసి నీకు ఎలిజిబిలిటీ లేదు, నువ్వు ఎందుకు ఎగ్జామ్ రాసావు అని చెప్పేసి నన్ను కొట్టడం జరిగింది. సార్ వాళ్ళు పిలిచి అందరు తిడుతూనే ఉన్నారు. మొత్తం కొట్టారు కూడా నన్ను. శివారెడ్డి సార్ అని చెప్పేసి మా మెకానికల్ లెక్చరర్, ఆయన కొట్టాడు. ఇంకా మీ రఘునాథ్ సార్ అని చెప్పాను. మా డాడీ వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఉండి నువ్వు కోర్టు కేసుకోపో అని చెప్పేసి ఆయన కూడా పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడినారు. నాతో లెటర్ కూడా రాయించుకున్నాడు ప్రిన్సిపల్ సారు. ఆయన ఉండి అయ్యా నాకు నా తప్పిదమ్మే ఇదంతా, నేనే తప్పు చేశాను, నాకు తెలియకుండా నేను పోయేసి ఆన్లైన్లో నాకు ఎగ్జామ్ ఫీజు చూపించింది, నేను కట్టేశాను అని చెప్పేసి రాయించుకున్నారు. మొత్తం నాదే తప్పు, ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని నాతో ఈరోజు లెటర్ రాయించుకున్నారు. మొత్తం 5 ఎగ్జామ్లు రాసిన తర్వాత నాకు ఇంత చేశారు ఈరోజు.